ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. యెషయా గ్రంథము 46:4. సహోదరి సహోదరులారా, ఆదియందు దేవుడు భూమికి పునాది వేసెను, ఆకాశములు కూడా ఆయన చేతి పనులే. అవి నశించును గాని ఆయన నిలిచియుండును. అవి అన్నీయు వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు ఆయన వాటిని తీసివేయును, అవి మార్చబడును. ఆయన ఏకరీతిగా నుండువాడు, ఆయన సంవత్సరములకు అంతము లేదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. దేవా, వచ్చి తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు అని. ప్రిలారా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవ మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియో, ఆయన యందు ఏ చెడుతనమునూ లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. సహోదరి సహోదరులారా, యాకోబు వ్రాసిన పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని. ప్రియులారా, మన దేవుడు సదాకాలము మనకు దేవుడయ్యున్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడును ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. మేము నీయందు భయభక్తులు కలిగి నీవాశించిన రీతిగా జీవిస్తూ విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగడానికి కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.